నిన్ను నమ్ముతున్నా కరెక్టే కానీ మరి దేవుని ఆత్మను ఆయన చెప్పే మాట నేను నమ్మాలి కదా అన్నప్పుడు నేనేం చేశానో చెప్పండి అన్నాడు. అప్పుడే అన్నాడు చెప్పండి, ఆ నయమాను కుష్టి రోగము తగ్గిన నయమాను నీకు బట్టలు అలాగే నీకు ఎండి ఆయన నీకు ఇచ్చినప్పుడు ఆ మూటల తీసుకుని వెళ్ళి నేను శపించబడిన ధనాన్ని అది ఎక్కడ నాకు వద్దు అని నేను అన్నప్పుడు నీవు తెచ్చుకొని దాసుకున్నావు కదా కనుకన అప్పుడు నీవు తెచ్చుకొని దాసుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా. దేవునికి సోద్రము హల్లెలూయ. నేను ఏదైతే వద్దన్నానో నేను ఏదైతే చేయొద్దని నిన్ను అన్నానో ఆ పని నీవు చేసేటప్పుడు దేవుని ఆత్మ నిన్ను ఎమ్మడిస్తుందని నీకు తెలియనే తెలియదా. దేవునికి స్తోత్రము హల్లెలూయ. అనుకున్నాడు ఎందుకంటే మా గురువు గారు అక్కడే కూర్చుంటాడు కనుక ఆయనకు తెలియనే తెలియదు అనుకున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు ఆ గెహాజీ లోపలికి వస్తున్నాడు, అతనితో నీవు మాట్లాడు, ఎందుకంటే అతను ఆ ధనాన్ని శపించబడిన ధనాన్ని తీసుకుని తన సుఖము కొరకు దాసుకొని ఉన్నాడు. కనుక నేను నా సన్నిధిలో నుండి అతనిని పంపించి వేస్తున్నాను. ఎలా పంపించేస్తున్నాడు చెప్పండి. అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి కింద ఏమంటున్నాడు చెప్పండి. ఆ నయమానుకు కలిగిన అని చెప్పగా వాడు మంచు వలె తెల్లని కుష్టము కలిగి ఎలీషా యొద్ద నుండి వెంటనే ఏమయ్యాడు చెప్పండి. ఎమ్మటి అక్కడ అంటున్నాడు ఆ నయమాను వదిలిపెట్టిన పాపము, ఆ నయమాను విడిచిపెట్టిన కుష్టి రోగం నీ ఇంట సదాకాలము ఉంటుంది. దేవునికి సోద్రము అలలే. అన్న మాట తక్షణమే అనగానే అతని నొసళ్ళ మీద ఏమొచ్చింది చెప్పండి, కుష్టి రోగము కనపడిందండి. తక్షణమే గురువు గారి దగ్గరికి ఉండే అవకాశము లేదు, బయటికి వెళ్ళిపోయాడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఓ మనుష్యుడా ఏది ఇత్తుతావో నీవు ఆ పంటనే కోస్తావు. యాకోబు ఏం చేశాడు చెప్పండి, తండ్రిని మోసం చేశాడు. తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు. యాకోబు బాగా ఆలోచన చేశాడు. ఇంట్లో ఉంటాం తింటాం, అన్నేమో బయటికి వెళ్ళి ఆ ఇంటికి సరుకులన్నీ తీసుకుని వచ్చి ఆ ఇంటిని పోషిస్తాం అన్న. అయితే ఇంటిలో ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి, యాకోబు గోతులు తవ్వుతూ ఉన్నాడు. అలాంటి యాకోబు ఒకరోజు ఏశావును చూసి, నా కుమారుడా నాకు రుచి కలిగిన ఆహారం తినాలని ఉందయ్యా, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, ఎప్పుడు కనుమూస్తానో తెలియదు, కనుక నాకు కావలసిన రుచి కలిగిన ఆహారాన్ని సిద్ధపరచు అని అన్నాడు. సిద్ధపరుస్తానికి అన్నయ్య వెళ్ళాడు. తమ్ముడు ఏం చేశాడు చెప్పండి, మారు వేషం వేసుకున్నాడంట. ఏం వేషం వేసుకున్నాడు చెప్పండి, అన్నయ్య దుస్తులను తగిలించుకుని. చూడండి యాకోబు ఆదికాండము 27 చదవండి. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతడిని తడిమి సూచి స్వరము యాకోబు స్వరమే కాని 15 చదవండి. 27:15 మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రాలు ఇంట తన యొద్ద ఉండెను కనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి
కప్పి నునుపు భాగమున కప్పి కప్పి తాను సిద్ధపరిచిన తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రుచిగల భోజనమును రొట్టెను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికి ఇయగా యాకోబు చేతికి ఇవ్వగా యాకోబు ఏం చేస్తాడు యాకోబు దగ్గరకు వెళ్ళాడు నా కుమారుడా అప్పుడే నీవు యాటాడి నాకు మాంసము తీసుకొని వచ్చేసావా అని అంటే అక్కడ యాకోబు ఏమంటున్నాడు చెప్పండి అక్కడ చూడండి 20వ వచనములో అప్పుడు ఇస్సాకు కుమారుడా అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లా దొరికెనని అనగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు దాని రప్పించెనని చెప్పెను అప్పుడు ఏమని చెప్తున్నాడు చెప్పండి నీ దేవుడైన యెహోవాయే నీకు కావలసిన ఆహారాన్ని దాన్ని నా దగ్గరకు రప్పించాడు కనుక ఇది నమ్ము అంటున్నాడు యాకోబుతో అంటున్నాడు యాకోబు అంటున్నాడు ఇస్సాకుతో అంటున్నాడు నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీవు ఎలా దాన్ని సాధించావు ఎట్లా నాకు ఆహారాన్ని సిద్ధపరిచావు నిజమేనా నా కుమారుడివేనా నీవు అక్కడ చూడండి నీవు నా కుమారుడివేనా అని అక్కడ తండ్రి ఏం చేస్తున్నాడు చెప్పండి 23 యాకోబు 23 యాకోబు చేతులు యాకోబు చేతులను అతని అన్నయైన ఏశావు చేతుల వలె రోమము కలిగినవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించాడు ఇస్సాకు కూడా గుర్తు పట్టలేకపోయాడు అతని చేతులకు రోమం ఉంటుంది ఇతని చేతులు సాపుగా ఉంటాయి కనుక యాకోబు మోసగాడుగా ఏం చేశాడు చెప్పండి వస్త్రాలు మార్చుకున్నాడు అన్న ఏ రీతిగా వస్త్రాలు అతని యొక్క శరీరం అంతా ఏ రీతిగా రోమం ఉంటుందో ఆ రీతిగా మేక చర్మాన్ని ఏం చేశాడు చెప్పండి ఒంటి మీద కప్పేసుకున్నాడని కప్పేసుకుని అన్నలాగా మాట్లాడి అన్నలాగా ప్రవర్తించి అక్కడ ఏం చేశాడు చెప్పండి తండ్రిని మోసం చేస్తున్నాడు నా కుమారుడా ఇంత శీఘ్రముగా ఇది ఎలా దొరికిందయ్యా నాకు కావలసిన ఆహారం రుచి కలిగిన ఆహారం ఎట్లా సాధించావయ్యా నీవు నిజముగా నా చిన్న నా పెద్ద కుమారుడివేనా అని అడుగుతుండే అక్కడ ఏమన్నాడు చెప్పండి యాకోబు నాకు అక్కడ తండ్రి నేను నిజముగా ఏశావునే అంటున్నాడు అక్కడ నేను నిజముగా ఏశావునే నన్ను నమ్ము అంటున్నాడు అక్కడ ఆ స్వరంతో మాట్లాడుతున్నాడు కనుక తండ్రి కళ్ళు కనపడని స్థితిలో ఉన్నాడు ఓ మనుష్యుడా ఏది ఎత్తుతావో నీవు అదే పంటను కోస్తావు అన్న మాట యాకోబు తండ్రిని మోసం చేశాడు అలాగే మామను మోసం చేశాడు అక్కడికి వెళ్ళాడు మామతో అనేక సార్లు మోసగించబడ్డాడు అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు ఆ తర్వాత అమ్మను మోసం చేశాడు బయటికి వెళ్ళాడు అనేక శ్రమలు పడ్డాడు ఆ తర్వాత అతను ఏమైంది చెప్పండి అతను కూడా మోసగించబడి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాడు అతని కుమారులే అతను ఏం చేశారు చూడండి ఒకసారి అతని కుమారులు చూడండి ఆదికాండము 37వ అధ్యాయం 31 చూడండి ఆదికాండము 37వ అధ్యాయం వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేక పిల్లను చంపి దాని రక్తముతో ఆ అంగీని ముంచి ఆ చిత్రమైన నిలువుట అంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను ఇది నీ కుమారుని అంగీ కుమారుని అంగీయో అవునో కాదు గుర్తుపట్టమని చెప్పేరి అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా చిన్న కుమారుడిదే దుష్టమృగము వానిని తినివేసెనని యేసేపు నిశ్చయముగా చింతించి అంగలార్చుతూ ఏడ్చాడంట
ఎలా మోసం చేసాడో తండ్రిని అన్నను మోసం చేసాడో ఆ మోసానికి ప్రతిఫలం తన కొడుకులే యోసేపును ఏం చేశారు చెప్పండి సంపివేయవలసింది దేవుడు తప్పించాడు ఐగుప్తు దేశానికి అమ్మివేశారు అతని వస్త్రాలు తీసుకుని వచ్చి ఇదిగో ఆ అంగీ మాకు దారిలో దొరికింది ఆ అంగీ నీ కుమారుడిదో కాదో చూడమని చెప్పి ఒక మేక పిల్లను సంపి దాని రక్తాన్ని దానికి పూసి తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చారు దేవునికి స్తోత్రము హల్లెలూయా తండ్రి దాన్ని చూసి కన్నీటితో విలపించి ఓదార్చలేకపోయారంట చూడండి అతని కుమారుని విషయంలో 35 అతని కుమారుని అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి యంత్రము చేసిరి కాని అయితే అతడు ఓదార్పును పొందనొల్లక నేను అంగలార్చుచు అంగలార్చుసు మృతుల లోకమునకు మృతులలో లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని అతని తండ్రి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను అతని కోసం ఏడ్చాడు యాకోబుకు అప్పుడు గుర్తుకొచ్చింది నా తండ్రిని నా అన్నను నేను మోసం చేశాను ఈ రోజు నా బిడ్డలే నన్ను మోసం చేశారు అని చెప్పి అతను వృద్ధాప్యములో అయ్యా నన్ను కూడా మృతుల లోకానికి తీసుకువెళ్ళిపోయా నేను మోసగాడినయ్యా నేను మోసం చేశానయ్యా కనుక ఈ రోజు నాకు అదే కీడు నా మీదకి వచ్చి ఉంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నన్ను ఓదార్చేవారే లేకుండా అయిపోయారు అతనిని ఓదార్చేవారే లేకుండా అయిపోయారు కనుక దేవుడు మన యెడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు తన ప్రేమను చూపిస్తున్నాడు కనుక మోసపోకండి దేవుడు ఎన్నడూ కూడా ఏకిరించబడ్డు కనుక ఏకిరించబడేది మీరే మోసపోతారు కనుక మార్కు సువార్త 5:30 చూడండి మార్కు సువార్త 5:30 చూడండి వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూస్తున్నావే నన్ను ముట్టినదని ఎవరని నీవు అడుగుచున్నావా అని ఆయనను అడిగారు యేసు ప్రభువారు అంటున్నాడు నాలో నుండి మహిమ బయలు వెళ్ళిపోయింది అది ఎవరు ఆశ కలిగిన ప్రాణం నా యొద్దకు వచ్చారు ఆ వ్యక్తి ఎవరు నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళి వారిని దర్శించింది కనుక ఎవరు ఆశ కలిగిన వారు అని యేసు ప్రభువారు ఆత్మలో మాట్లాడుతుంటే ఆశ కలిగిన వారి దాహాన్ని తీర్చాడు ప్రభు అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో పడి ఉన్న ఒక స్త్రీ వేదనతో శోధనతో ప్రభు సన్నిధిలో మరి ఆ లాస్ట్ దశలో ఆయన నన్ను కాపాడితే ఆయనే కాపాడాలి ఇక లేదా నాకు విడుదల ఈ వ్యాధి నుంచి విడుదల లేనే లేదు అని విసుగు చెంది యేసు ప్రభు ఈ మార్గము గుండా వస్తున్నాడని విని శక్తి లేకపోయినా సరే ఆయన వస్త్రము శంగు ముట్టైనా నేను బాగుపడతానని విశ్వాసంతో ఆమె బయటికి వచ్చింది రక్తధారలు కారిపోతున్నాయి ఆమె విశ్వాసం మాత్రం శక్తివంతంగా ఉంది కనుక యేసు ప్రభువారు ఆయన ఎవరు ఆత్మలో చూస్తున్నాడు దాహముగొని ఎవరు నా యొద్దకు వస్తున్నారు ఎవరు నన్ను ఏ రీతిగా ఎవరు కూడా మోసం చేయలేరు ఆశ కలిగిన వారి ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు కనుక ఆ జన సమూహములో ఆ రక్తస్రావము కలిగిన స్త్రీని చూశాడు ప్రభు ఆమె ఆశతో వచ్చి ఆ కిక్కిడిచిన జనాలలో ఆ తోసులాటల్లో
ఏ రీతిగా ప్రభు వస్త్రాన్ని ముట్టిందో తెలియదు కానీ వెమ్మటే ఆమె రక్త దారాలు కట్టబడినే దేవునికి స్తోత్రము అలా వెమ్మటే రక్త దారాలు ఆగిపోయినాయి ఆగిపోయింది కానీ ప్రభుతో మాట్లాడడానికి ఆ ముందుకెళ్ళడానికి ఆ జనసమూహాల్లో సమయము లేదు మాట్లాడే పరిస్థితి లేదు కనుక ఆ పరిస్థితిని ప్రభు చూశాడు కనుక యేసు ప్రభు వారు అక్కడ ఆగిపోయి అంటున్నాడు నాలో నుండి ప్రభావము బయటికి వెళ్ళింది దేవునికి స్తోత్రము హల్లెలూయ నన్ను ముట్టినది ఎవరు అని అన్నప్పుడు ఆమె మరుగై ఉండలేదని ప్రభువునకు మరుగై ఉండలేదని ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి కనుక మన పితరులు నడిచిన మార్గాలలో నడవకండి వారు పరజనులయ్యారు దేవుడికి దూరస్తులయ్యారు దేవుడు పరిశుద్ధ దేవుణ్ణి విసర్జించి వారు అనేక నిందలకు అవమానాలకు గురియై దేవుని నివాసముగా ఉండవలసిన మన యొక్క ఐక్యత బంధమును పోగొట్టుకొని వారు ఏమయ్యారు చెప్పండి దేవుడు సన్నిధిలో పరజనులుగా అయిపోయి ఉన్నారు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు రండి తిరిగి మన నివాసమును మన కట్టుకుందాం మరలా పురాతనమైన మార్గాలలో నడుచుకుందాం మేలు కలిగే మార్గము ఏదో అడిగి దానిలో మీరు నడుచుకొనండి అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగును దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఈ రోజు నా బిడ్డలారా నా కుమార్తెలారా కుమారులారా ఎందుకు మీరు ఈ రోజు ప్రయాసపడుతున్నారు ఆశిస్తున్నారు కానీ మీకు ఏది దొరకటలేదు కనుక మీ ఆలోచనలు ఒక్కసారి దేవుని తట్టు తిరగండి ఆయన మీ కొరకు తన నివాసముగా కట్టుకొనుటకు చూడండి ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివి ఉన్నాం కదా చూడండి అక్కడ రెండో అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు దేవునికి స్తోత్రము అలా ప్రతి కట్టడయు ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము అగునట్లుగా వృద్ధి పొందుచున్నది పరిశుద్ధమైన దేవాలయముగా మీరందరూ మరల కట్టబడుతున్నారు దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు నా మందిరముగా మిమ్మల్ని అందరినీ కూడా పరజనులుగాను నా సన్నిధికి దూరస్థులుగాను నా సన్నిధికి దూరమైపోయి శ్రమలకు వేదనలకు గురి అయిపోయిన నా కుమార్తెలారా కుమారులారా ఎంతకాలం మీరు ఆ శోధనకు గురి అయి ఉంటారు తిరిగి రండి మీ ప్రవర్తన ఒకసారి సరిచూసుకోనండి ఎందుకంటే దేవుడు మనలందరినీ కూడా తన నివాసముగా ఏర్పాటు చేసుకునుటకు పరిశుద్ధ ఆలయముగా కట్టుకునుటకు మనందరి విషయంలో ఆయన ఆశ కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక మనం అందరము ఆయన ఆలయముగా ఉండాలి ఆయన శరీరముగా ఉండాలి ఆ మనం అందరము కూడా మనము దేవుని యొక్క నివాసములై ఉండాలి నా నివాసాలు ఎక్కడున్నాయంటే మనమే పరిశుద్ధమైన నివాసములుగా మనం ఉన్నప్పుడు పరిశుద్ధమైన ప్రవక్తన కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఇదిగో నా కుమారుడు ఇదిగో నా కుమార్తె అంటాడు లేదా పాడైపోయిన శిథిలమైపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన ఎంతగానో బాధపడతాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఈరోజు కాబట్టి మీరు సమాధాన సంబంధమైన ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు ఇప్పుడు మీరు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా పిలిచిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో
సాత్వికముతో నడుచుకొనవలెనని సాత్వికముతో ఇప్పుడు నా సన్నిధిలో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మలను కోరుకొనున్నాను అంటున్నాడు కనుక మిమ్మలను పిలిచిన పిలుపు ఎంతో శక్తివంతమైనది నా మందిరముగా నా నివాసముగా మీరు ఉండాలి ఇప్పటి వరకు శ్రమలే పడ్డారా వేదనలే అనుభవించారా మరణాలే జరిగినయా కరువులే వచ్చినయా అలాగే మీరు ఏ విషయములో పడిపోయిన వారుగా ఉన్నారో ఈ రోజు ఆ ప్రాకారములన్నిటిని కూడా సువార్త ప్రకటించి పరిశుద్ధ ఆలయముగా కట్టుటకు మనము ఇప్పుడు ఆ సువార్తకు లోబడితే ఆ సువార్త విషయములో శ్రద్ధ కలిగిన వారిగా ఉంటే దేవుడు ఇప్పుడు మిమ్మల్ని అందర్ని కూడా కట్టడానికి ఆశీర్వదించడానికి తన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఇప్పుడు ఆయన కట్టగలిగిన దేవుడు పడిపోయిన గుడారాలను చెదరిపోయిన వారిని ఈ లోకములో ఆయన సన్నిధికి వచ్చిన వాడు నీతిమంతుడనేవాడు ఎవడు లేడు అందరూ త్రోవ తప్పిన వారే అందరూ ఏకముగా చెదరిపోయిన వారే అందరూ దేవుని సన్నిధిలో దూరమై పరిశుద్ధతను పోగొట్టుకొని అపవిత్రులుగా వారు జీవించేవారే వారందర్నీ కూడా దేవుడు పిలుస్తున్నాడు నివాసముగా కట్టుకోవాలి అని మన మీదకి వచ్చిన నింద మనము ఇప్పుడు పరజనులుగాను ఆయన సన్నిధికి ద్రోహులుగాను ఆయనను అపహాసము చేసేవారిగా ఉన్నాం ఇప్పుడు తిరిగి మనలను మనము కట్టుకుందాము రండి అని ఆయన మనలను పిలుస్తున్నాడు అంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని ఎప్పుడు విడవడు ఎడబాయడు అంట ఆయన చూడండి యూదాపత్రిక 1:19 చూడండి యూదాపత్రిక 1:19 ని చూడండి ఇట్టివారు ప్రకృతి సంబంధులను అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలగచేయువారై ఉన్నారు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచునట్లు దేవుని ప్రేమలో మీరు నిలుచునట్లుగా కాచుకొని ఉండండి అట్టివారు ప్రకృతి సంబంధులై ఆత్మ లేని వారు ఎలా ఉన్నారు చెప్పండి భేదములను కలగచేస్తున్నారంట ఆత్మ లేని వారు దేవుని భయము లేని వారు దేవుడండి భయభక్తులు లేనివారు దేవుని సన్నిధిలో దేవుని యొక్క పిలుపు వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు చెప్పండి భయభక్తులు లేనివారిగా ప్రవర్తిస్తున్నారు వారు భేదములు కలగచేస్తున్నారు అట్టి వారే మీరు ఉండకండి దేవునికి స్తోత్రము అలా కనుక 20వ వచనములో ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమయ్యున్న మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు దేవుని ప్రేమలో మీరు నిలబడినట్లుగా కాచుకొని ఉండండి మిమ్మలను మీరు కట్టుకొనండి మిమ్మలను మీరు కట్టుకునే అవకాశం మీకే ఇచ్చాడు మనలను మన తల్లిదండ్రులు కట్టరు మన రక్త సంబంధికులు కట్టరు మనలను మనమే కట్టుకోవాలి మన పితరులు దేవునికి సన్నిధికి ద్రోహం చేశారు దూరమైపోయారు ఆ వారు దేవుని సన్నిధి నుంచి అనేకమైన కీడులు వారి మీదకి రప్పించుకున్నారు కానీ కుమారులారా కుమార్తెలారా ఈరోజు మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సన్నిధిలో పరిచర్య చేయడానికి ఆయనకి పరిచర్య చేసే కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు కనుక ఆ పిలుపునకు లోబడిన వారై
దేవుని చిత్తములో నిలబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కట్టర్తాడంట. ఎలా కడతాడు చెప్పండి? ఆయన నివాస స్థలముగా మిమ్మల్ని కట్టుకుంటాడు. ఆయన నివాస స్థలముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాడు. పరిశుద్ధాత్మలో మీరు నిలబడతారు. అలాగే ఈ లోకములో ఏ బలహీనమైన తలంపులలో మరలా ఎన్నడూ పడిపోకుండా ఏ శ్రమలకు గురి కాకుండా నీ జీవితాన్ని నీ కాపురాన్ని నీ కుటుంబాలను నీ ఇరుగు పొరుగు వారిని కట్టి అధికారాన్ని నీకు దేవుడు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మీరు కట్టుకోవాలి అంటే దేవుని చిత్తానికి మనము లోబడాలి. ఆయన చిత్తములో ఎప్పుడైతే నిలబడి ఉన్నామో, ఆయన చిత్తానికి ఎప్పుడైతే మనలను మనం సమర్పించుకున్నామో, మన పితరుల ఆచారాలు కాదు, మన పితరుల యొక్క సాంప్రదాయాలు కాదు. ఈరోజు కుమారులారా, కుమార్తెలారా, నీ తల్లిదండ్రులు నాకు ద్రోహం చేశారు, కానీ మీరు మిమ్మలను నేను పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రము. అలా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కనుక పిలుపునకు లోబడిన వారై, వినయ విధేయతలు కలిగిన వారై, సంపూర్ణ వినయ విధేయతతో ఆయనకు మీరు లోబడి ఉండండి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనందరిని పిలుస్తున్నాడు. పిల్లలనేమి, పెద్దలనేమి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి కనికరము కలిగిన దేవుడు మనందరినీ కూడా మరలా పిలిచి మన మీద ఉన్న నింద, మన మీద ఉన్న శాపం, మన కుటుంబం మీద ఉన్న ఆ యొక్క నింద అవమానాలు తొలగించి ఆయన నివాసముగా కట్టుకోవడానికి మనలను పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే కనుక ఆయన పరిశుద్ధ నివాసముగా మనం ఉండాలి అని, ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మరి మన యందు దేవుడు సంతోషిస్తాడు. నా బిడ్డలారా, మీకు ఏది కావాలో అడగండి, అది ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. కనుక దేవుడి సన్నిధిలో ఈరోజు అనేక లోపాలతో ఉన్నాం, ఏదో చేస్తున్నాం, ఆయన అడగకుండా ఆలోచన చేస్తున్నాం, గొప్పవారు కావాలనుకుంటున్నాం. వారు ఎంతో ఆశపడి విత్తుతున్నారే కానీ వారు పడిన కష్టము సిల్లి సంచిలో వేసిన జీతము వలె ఉన్నది అని అగ్గైలో దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ కష్టమంతా పోతుంది, నీ ఆలోచనలన్నీ వ్యర్థమైపోతున్నాయి, నీకు ఇచ్చిన సమయం అంతా పోతుంది. ఒక్కసారి నీ ప్రవర్తన గురించి నీవు ఆలోచన చేసుకో. నిన్ను ఆశీర్వదించడానికి ప్రభు ఆయన సువార్త నీకు, సమాధాన సంబంధమైన సువార్త నీకు ఇప్పుడు ప్రకటింపబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈ సువార్తకు లోబడిన వారు, శ్రద్ధ కలిగిన వారై పిలుపునకు లోబడితే తప్పకుండా దేవుడు వారిని ఏర్పరుచుకుని వారి నివాసములు ఆశీర్వాదముగా చేయడానికి దేవుడు మన కొరకు తన చేతులను సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా దేవుని వాక్యము దీవించునుగాక.